ఓటిటీల పుణ్యమా అని థియేటర్లకు జనం రావడం పూర్తిగా తగ్గించేశారు. సినిమా సూపర్ హిట్ లేదంటే విజువల్ ఫీస్ట్ గా ఉంది అంటేనే తప్ప సినిమాలకు ఇప్పుడు జనం వచ్చే పరిస్థితి లేదు. ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఇప్పుడు హీరోలు కూడా రూట్ మార్చారంట. ఏ హీరో ఎలా ఆలోచిస్తున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. నేను మాధురి, వెల్కమ్ టు బర్డ్ మీడియా. అమ్మాయిరా ఎక్కడ? థియేటర్లకు జనం రావడం తగ్గిపోయింది. సూపర్ గా ఉంది సినిమా అని టాక్ వస్తేనే వెళ్తున్నారు. అది కూడా విజువల్ ఫీస్ట్ అయితేనే థియేటర్కి, లేదంటే ఓటీటీలో చూసుకుందాంలే అని వాయిదా వేసేస్తున్నారు. పెద్ద హీరోల సినిమాలు అయినా సరే ఆ సినిమా బీభత్సంగా తీశారా లేదా అనేదే పాయింట్. లేదంటే ఎంత పెద్ద హీరో అయినా సరే లైట్ తీసుకుంటున్నారు. ఈ పరిస్థితికి సినీ జనం అల్లాడిపోతున్నారు. థియేటర్లకు జనం రాకపోతే, సినిమాలకు ప్రాఫిట్స్ రాకపోతే ఏం చేయాలి అని నెత్తి కొట్టుకుంటున్నారు. అందుకే ఈ పరిస్థితి మారే వరకు షూటింగ్లు ఆపేయాలని నిర్మాతలు కొందరు అనుకుంటున్నారు. అదేం లేదు, టికెట్ల రేట్లు కాస్త మార్చుకుంటే సరిపోతుందని దిల్ రాజు లాంటి పెద్ద ప్రొడ్యూసర్స్ భరోసా ఇచ్చారు. ఇలా భరోసా ఇచ్చిన దిల్రాజు సినిమా థ్యాంక్ యూ రిలీజ్ అయింది. 20% కూడా థియేటర్లు ఫుల్ అవ్వలేదని తెలిసి షాక్ అయ్యాడు. ఇప్పుడు ఆయన కూడా నెత్తి పట్టుకొని కూర్చున్నాడు. పరిస్థితులు ఇలా తలకిందులు అవ్వటంతో టాలీవుడ్ హీరోలంతా రీథింకింగ్లో పడ్డారు. తమ ప్లాన్లు మార్చుకుంటున్నారు. కోవిడ్తో బాగా గ్యాప్ వచ్చిందని వరుసపెట్టి సినిమాలు ప్లాన్ చేసుకున్నారు. యమా స్పీడ్గా రిలీజ్ చేసేద్దాం అనుకున్నారు. కొన్ని థియేటికల్ రెస్పాన్స్ చూసి డౌట్లో పడిపోయారు. రామ్ చరణ్ ఇప్పుడు మంచి హైప్లో ఉన్నాడు. అయినా చరణ్ కూడా శంకర్తో తీసే సినిమా అయిపోయాకే నెక్స్ట్ మూవీ ఏంటనేది డిసైడ్ చేద్దాంలే అని చెప్పేశాడట. అంతకుముందు జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా, లోకేష్ కనగరాజ్తో మరో సినిమా అని వార్తలు వచ్చాయి. ఇప్పుడు మాత్రం శంకర్ సినిమా అయిపోయాకే ఏదైనా అంటున్నాడట. అల్లు అర్జున్ కూడా పుష్ప 2ను పర్ఫెక్ట్గా తెరకెక్కించాల్సిందే, లేట్ అయినా పర్వాలేదని సుకుమార్కి చెప్పేశాడట. ఏదో అప్పుడు రిలీజ్ చేద్దాం ఇప్పుడు రిలీజ్ చేద్దాం కాదు, ముందు సినిమా సూపర్గా రావాలి. పుష్ప హిట్తో పుష్ప 2 మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఏ మాత్రం తగ్గినా బొమ్మ తిరగబడుద్ది అని అల్లు అర్జున్ గెస్ చేస్తున్నాడట. అందుకే ఇప్పటి వరకు తర్వాత సినిమాలు ఏంటనేది ఎక్కడా ఫైనల్ చేయకుండా అన్ని ప్రపోజల్ స్టేజ్లోనే హోల్డ్ చేసి పెట్టాడట. జూనియర్ ఎన్టీఆర్ సైతం అదే దారిలో ఉన్నాడు. కొరటాల శివతో సినిమా, ఆ తర్వాత ప్రశాంత్ నీల్తో సినిమా, ఇది ప్లానింగ్. అయితే కొరటాల సినిమా లేట్ అవుతుంది. దానికి కారణం పర్ఫెక్షన్ కోసం తారక్ పట్టుబట్టడమే. ఇక ఎటొచ్చి సమస్య అంతా చిరంజీవి రవితేజల దగ్గరే ఉంది. వీరిద్దరూ కూడా వరుసపెట్టి సినిమాలు కమిట్ అయిపోయారు. చిరంజీవి ఆచార్య, రవితేజ కిలాడి రెండు డిజాస్టర్లు అయ్యాయి. దీంతో తర్వాత సినిమాలకు ఆ ఫేట్ రాకూడదని జాగ్రత్త పడుతున్నారు. కానీ జనం థియేటర్లకు రావటం లేదని తెలిసాక వీళ్ళు కూడా కాస్త టెన్షన్లో పడ్డారు. అందుకే సినిమా లేట్ అయినా పర్వాలేదు, అవసరమైతే కమిట్ అయిన సినిమాలు క్యాన్సిల్ చేసుకుందాం, తీసే సినిమాలు మాత్రం బాగుండాలి అని డైరెక్టర్లను ఒత్తిడి పెడుతున్నారట. సో అలా థియేటర్లకు రెస్పాన్స్ లేకపోవడంతో హీరోలంతా తమ ప్లాన్లు మార్చుకుంటున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.